రాష్ట్ర ప్రభుత్వం 50,000 కుటుంబాలను వీధిపాలు చేసి కనీసం వాళ్లకు సెప్టెంబర్ మాసం జీతం ఇవ్వకుండా, దసరా పండుగ జరుపుకోకుండా పస్తులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఎమ్మెల్యేల జీతాలు ఆపలేదు, మంత్రుల శాలరీస్ ఆపలేదు, ముఖ్యమంత్రి శాలరీ కూడా ఆపలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి దసరా పండుగను వాళ్ళ పిల్లలతో బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ఆర్టీసీ కార్మికులు చేసిన నేరం పాపం ఏమిటంటే, మాకు జీత భత్యాలు కల్పించండి, మా హక్కులు కాపాడని చెప్పిన పాపానికి ఈ తెలంగాణ ప్రభుత్వం ఇంత దమనకాండ. 50,000 కుటుంబాలను రోడ్డు పాలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలిపి, నేను మా కార్యకర్తలతో రోడ్డు మీద బయటాయింపు చేస్తే శాంతియుతంగా నినాదాలు ఇస్తూ ఉంటే, 2 గంటలు మండు టెండల్లో మహిళలు అనే విచక్షణ కూడా లేకుండా పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తరలింపు చేసి బలప్రయోగం చేసి, వారు ఏ రకంగా ఈరోజు వారి కార్యకర్తల మీద మా మీద దాడి చేసిందో మొత్తం ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తుంది. కేసీఆర్ పతనానికి ఇది నాంది, కేసీఆర్ యొక్క నియంత పాలనకు ఇది పరాకాష్ట. ఇది ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అంశం మాత్రమే కలగాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనబడింది. ప్రజాస్వామ్యానికి నియంత పాలన జరుగుతున్న పోరాటంలో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇంతటితో ఆగేది లేదు. పోలీసు నిర్బంధాలు, అరెస్టులు, లాఠీలు జులిపిస్తే మేము జడిసేది లేదు. మాకు ఈ ఉద్యమాలు కొత్తది కాదు. ఏ త్యాగానికైనా మేము సిద్ధం. ఆర్టీసీని కాపాడుకుంటాం, తెలంగాణను కాపాడుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.